సీతారాములు కళ్యాణాలు నేటికి ఎక్కువ చోట్ల ఎందుకు చేస్తున్నారు పైగా కళ్యాణం చేసిన వాళ్ళకి కళ్యాణాలు కలుగుతున్నాయి అంటే శుభాలు మంగళాలు కలుగుతున్నాయి ఏమటుంది కళ్యాణంలో మహత్తు అది పరిశీలించాలి రామచంద్రమూర్తి ఆకాశ తత్వము సీతమ్మ భూతత్వం ఇది దీనిలో ప్రధానమైన అంశం అందుకే శ్రీరాముడు ఆకాశాధిపతి అయినటువంటి సూర్యుని వంశంలో ఉద్భవించాడు అంతేకాదు సూర్యమండలంలో ఉన్నటువంటి గాయత్రీ రూపమైన నారాయణ చైతన్యం రామచంద్రమూర్తియే అందుకే ఆదిత్య హృదయం అనే అంశం రామాయణంలో చెప్పబడడానికి కారణమది ఆ మాటని త్యాగయ్య అంటాడు ఉండేది రాముడొక్కడు ఊరక చెడిపోకు మనస చండ మార్తాండ మండలంబున చలంగుచును ఉండేది రాముడొక్కడు అని అదిగే రామచంద్రమూర్తి ఆకాశతత్వము ఆకాశ శరీరము బ్రహ్మమని అని ఒక కీర్తనలో త్యాగయ్య చెప్తారు దీనికి మూలం మనకు ఉపనిషత్తుల్లో ఆకాశం శరీరం బ్రహ్మ ఈ ఆకాశ శరీరం బ్రహ్మ అని ఉపనిషత్ వాక్య ప్రకారంగా పరమేశ్వరుని యొక్క మొదటి అభివ్యక్తి ఆకాశం ఆత్మన ఆకాశ సంభూత ఆకాశాద్వాయు వాయోరగ్ని అన్నారు కనుక మొట్టమొదటిగా పరమేశ్వరుడు తన చిచ్చక్తిని వ్యాపింపజేశాడు ఆ వ్యాపించిన చిచ్చక్తి పేరే ఆకాశము ఈ ఆకాశమంతా నిండిపోయినటువంటి భగవత్తత్వమే రాముడు అని చెప్పబడుతున్నది అందుకే రాముడు నీల మేఘశ్యాముడు గగన సదృశం అని చెప్పబడుతున్నాడు ఇక్కడ సూర్యుడు మేఘములు ఇవన్నీ ఆకాశములు ఉంటాయి ఇక భూమి ఆ సూర్యుని వల్ల వర్షముల వల్ల పొందిన దాన్ని మనకు తిరిగి ఇస్తూ ఉన్నది ఇలా చూస్తే ఆకాశం తండ్రి వలె భూమి తల్లి వలె మనకు కనబడుతున్నారు ఈ విషయమే వేదాల్లో ఇదం ద్యావా పృథివీ సత్యమస్తు పితుర్మాతర్యది హోపభ్రువేవాం అనే మంత్రంలో చూపిస్తున్నారు ఆకాశము తండ్రి భూమి తల్లి లోకంలో కూడా తండ్రి ద్వారా బీజాన్ని పొంది తల్లి తన గర్భంలో ఒక రూపాన్ని కల్పించి శిశువుకు జన్మనిస్తున్నది అలాగే తండ్రి తెచ్చిన దాన్ని వండి అన్నంగా మార్చి తల్లి పిల్లలకు పెడుతుంది అదేవిధంగా తండ్రి అయిన ఆకాశం ద్వారా కురిసినటువంటి కాంతిశక్తి వర్షశక్తి మొదలైనటువంటి గ్రహించి భూమి మనకి పంటలుగా సంపదలుగా అందిస్తున్నది ఇది గమనించిన వేద ఋషి భగవచ్చక్తి ఆకాశ రూపముగా తండ్రిగా కనబడుతున్నది భూరూపముగా తల్లిగా కనబడుతున్నది అని చెప్పారు అలా మనం గమనించినట్లయితే ఈ భూతత్వమంతా భూసుత అయినటువంటి సీతమ్మగా కనబడుతున్నది ఆకాశతత్వమంతా రామచంద్రమూర్తిగా దర్శనమిస్తున్నది ఈ ఆకాశానికి భూమికి ఉన్నటువంటి తండ్రి తల్లే అనే అనుబంధం ఏదైతే ఉన్నదో ఆ అనుబంధమే సీతారామ కళ్యాణం ద్వారా మనం తెలుసు